అనారోగ్యంతో అకాల మరణం పొందిన గోదావరికని మాత కలర్ ల్యాబ్ మహిళా కుటుంబానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 160,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాత కలర్ ల్యాబ్ లో పనిచేసిన స్థానిక గంగానగర్ కు చెందిన మహిళ గుమాస్తా సోఫియా బేగం గత 2 నెలల క్రితం తీవ్ర జ్వరం బారిన పడి అకాల మరణం పొందారు. మృతురాలి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 160,000 రూపాయల చెక్కును ఆదివారం పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుమ్మాల తులసి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘానికి కుటుంబ భరోసాను ఏర్పాటు చేసిన అధ్యక్షుడు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి శైలేందర్, కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బులుగురి నాగరాజులకు సోఫియా బేగం కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. 2 నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ సోఫియా బేగం మాతా కలర్ ల్యాబ్ లో పనిచేస్తున్నటువంటి గుమాస్తాగా పనిచేస్తూ జ్వరంతో బాధపడుతూ చనిపోయినటువంటి సోఫియా బేగంకు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం కుటుంబ భరోసా నుంచి ఈరోజు 160,000 రూపాయల చెక్కును 91వ భరోసా కింద సోఫియా బేగం కుటుంబ సభ్యులకు ఈరోజు అందజేయడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినందుకు, కుటుంబ భరోసా అనేది ఒక ఫోటోగ్రాఫర్ల భరోసా, చనిపోయినప్పుడు వారి యొక్క భరోసాను మనకు అందిస్తూ ఉన్నందుకు ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే కుటుంబ భరోసాలో జైన్ కానటువంటి వారి సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కుటుంబ భరోసాను వినియోగించుకోవాలి. ఎందుకనంటే కేవలం 10 రూపాయలు కడితే ఏ రాష్ట్ర మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చనిపోయిన ఫోటోగ్రాఫర్కైనా కూడా సుమారుగా 160,000 రూపాయల నుంచి 180,000 రూపాయల వరకు 10 రూపాయల స్కీమ్లో చేరినటువంటి వారు వస్తుంది. దీన్ని 100 రూపాయలుగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 100 రూపాయలుగా ఇంప్లిమెంట్ చేసి 100 రూపాయల ఫోటోగ్రాఫర్, 100 రూపాయల కుటుంబ భరోసాలో ఉన్న ఫోటోగ్రాఫర్ చనిపోతే సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా వచ్చేటువంటి క్రమంలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని కుటుంబ భరోసాని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూగా కడితేనే ఆ యొక్క కుటుంబ భరోసా వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ కుటుంబానికి 160,000 రూపాయల భరోసా అందించిన తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ గారికి, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి, కోశాధికారి కన్వీనర్ గారికి, అలాగే కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బొలుగు నాగరాజు గారికి, పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన, అలాగే గోదావరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు శనిగరపు మల్లేష్, బండారి ప్రసాద్, పోగుల విజయ్, వనపర్తి శ్రీనివాస్, దుస్సా మహేష్, తోగటి శ్రీధర్, రామగిరి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, రెడ్డి శ్యామ్ ప్రసాద్, మూర విక్రమ్, శేఖర్, రాకేష్, అజయ్, నవీన్, ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు.